ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. You see, unless he comes twice a week. పెడతాం రిమైనింగ్ ప్రాజెక్ట్ అది కూడా 1/4/2014 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ ద డే అని పెట్టారు. ఆ రోజు నుంచి ఇరిగేషన్ కాంపోనెంట్ మేము ఖర్చు పెడతామని. ఇంకొక మాట కూడా చాలా క్లియర్గా, నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ బియాండ్ దట్ ఆల్రెడీ రిలీజ్డ్ ఫర్ కాస్ట్ ఇన్కర్డ్ బిఫోర్ 1/4/2014. 1/4/2014 కంటే ముందు ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వమని, కాస్ట్ ఎక్స్క్లేవేషన్ బియాండ్ ది కాస్ట్ యాజ్ ఆన్ 1/4/2014 డ్యూ టు చేంజెస్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైసెస్ విల్ నాట్ బి రీఫండ్, ఇట్ విల్ నాట్ బి ఫండెడ్ బై ది సెంటర్. అంటే 1/4/2014 కంటే ముందు మీరు ఖర్చు పెట్టారు ఇవ్వం, 1/4/2014 ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అంతవరకు ఇస్తాం అని రెండు కండిషన్లు పెట్టి క్లియర్ చేశారు. అది క్లియర్ చేసి ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకి ఫండింగ్ కూడా మళ్ళీ ఇంకొకసారి 16/16/2017 ఇది క్యాబినెట్లో మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి 16/17 2414.70, 2017/18 3400 కోట్లు, 18/19 9000 కోట్లు, 19/20 9000 కోట్లు, టోటల్గా 23,814.70 కోట్లు డబ్బులు ఇవ్వడానికి ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి మీరు చూస్తే మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా చూసినప్పుడు మొత్తం 16,010.45 కోట్ల రూపాయలు ఆ రోజు 10/11 ఎస్టిమేట్స్ ప్రకారం ఇచ్చాం. దీంట్లో 12,294.40 కోట్లు ఇరిగేషన్ కాంపోనెంట్, పవర్ కాంపోనెంట్ 3,715.05 కోట్ల రూపాయలు. అందులో మీరు ఇంకొకసారి ఈ డీటెయిల్ చూస్తే మనం ఖర్చు పెట్టింది యాజ్ ఆన్ టుడే 12,294.40 కోట్లు మనం ఖర్చు పెట్టాం మొత్తం ప్రాజెక్టు మీద. మనం 1/4/2014 కంటే ముందు మనం ఖర్చు పెట్టిన స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5,133.85 కోట్లు మనం ఖర్చు పెట్టాం. 5,135.87 కోట్లు మనం ఖర్చు పెట్టాం. రిమైనింగ్ బ్యాలెన్స్ 7,158.53 కోట్లు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు మనకి ఇచ్చింది 4,329.06 కోట్లు ఇచ్చారు. ఇంకా మనం ఖర్చు పెట్టింది ఇవ్వవలసింది 2,829.47 కోట్లు ఇవ్వాలి. 2,829.47 కోట్లు ఇవ్వాలి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం ఇప్పుడు మనం రివైజ్డ్ ఎస్టిమేట్ తయారు చేసి సబ్మిట్ చేశాం. ఇందులో మీరు చూసినప్పుడు ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్ 33,858.45 కోట్లు అయింది. అది అప్పుడు పెట్టింది 3,000 కోట్లు 4,000 కోట్లే పెట్టారు, 10 టైమ్స్ పెరిగింది. దానికి కారణం 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అండ్ ఆర్ఎండ్ఆర్. హెడ్ వర్క్స్ 11,637.98 కోట్లు, రైట్ మెయిన్ కెనాల్ 3,656.14 కోట్లు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 4,960.83 కోట్లు, పవర్ హౌస్ 4,205.66 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మనలే పెట్టుకుంటున్నారు, మనమే పెట్టుకుంటున్నాం. ఇవి తీసేస్తే దగ్గర 4,200 కోట్లు మైనస్ అయితే
58,100 కోట్ల రూపాయలు రఫ్గా అవుతుంది. 54,100 కోట్ల రూపాయలు 119 కోట్ల రూపాయలు రఫ్గా అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మనం ఇప్పటికే సబ్మిట్ చేశాం. ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా అసెస్ చేసి, సిడబ్ల్యూసి అసెస్ చేసి ప్రాజెక్ట్ ఏమాత్రం నిలిచిపోకుండా మనం 2019కి పూర్తి చేయాలనుకున్నాం. 2019కి పూర్తి చేయాలంటే కాఫర్ డ్యామ్ 2018 జూన్కి పూర్తి కావాలి. అక్కడి నుంచి ఎర్త్ డ్యామ్ మొత్తం కంప్లీట్ పూర్తి ప్రాజెక్టే పూర్తి కావాలి. దీనికి ఇంకా 32 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని కావాలి. డయాఫామ్ వాల్ 38% పూర్తి చేశాం. మట్టి పనులు 72% పూర్తి అయినాయి. కాంక్రీట్ వరకు 8-9% ఉంది, దాన్ని ఇంకా స్పీడప్ చేయాలి. అదే మరి ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి రావాలి. ఇవన్నీ కూడా ముమ్మరంగా పనులు అవుతున్నాయి. డబ్బులు కానుంటే ఒక ట్రాన్స్ఫర్ ఏదో కాంట్రాక్ట్ పనులు కూడా కాకపోతే కొన్ని వర్కులు తీసి సిస్టీసీ కింద సమర్థవంతమైన ఏజెన్సీకి అప్పచెప్పి ఆ పని కూడా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఇది మెయిన్గా ముఖ్యమైన పని కింద వచ్చాను. ఇద్దరిని కలిసాం, ఎక్స్ప్లెయిన్ చేశాం. గడ్కరీ గారిని 3వ తారీఖు వచ్చినప్పుడు ప్రాజెక్ట్ విజిట్ చేయమని కోరాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. 3వ తారీఖు మధ్యాహ్నం ఆయన కూడా తీసుకుని చూపిస్తాం. ఆయనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్టు సుజావుగా జరగడానికి అటు వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ, ఇటు ఫైనాన్స్ మినిస్ట్రీ ఇద్దరు కూడా ఒక ఐడియా ఇస్తే ఫాస్ట్ ట్రాక్లో పెడితే ఆటో పైలట్లో పెట్టి డబ్బులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇది రికార్డ్ టైంలో పూర్తి చేసినట్టు అవుతుంది. ఇది మెయిన్ పర్పస్ వచ్చింది. ఇంకా మిగిలిన రోడ్లు అవన్నీ వచ్చాయి, అవన్నీ కూడా చెప్పాం. ఆ గుండ్ల కొలంటి ఒకటి మనకి ఎప్పటి నుంచో గ్యామన్ ఇండియా నుంచి డిస్ప్యూట్ ఉంది, వాళ్ళు ఫెయిల్యూర్ క్యాన్సిల్ చేసి వేరాడికి ఇచ్చారు. అవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. మేజర్ పర్పస్ ఈ పని కాబట్టి ఈ పని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని కోరాం. దానికి ఒప్పుకున్నారు. రెవెన్యూ లోటు ఒకసారి ఎగ్జామిన్ చేస్తామని చెప్పారు. ఈఏపీ కూడా క్లియర్ చేయాలి. ఇంకా మనకు అవన్నీ కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఒక ఛానల్ ఓపెన్ చేయడం కానీ క్లియరెన్స్ ఇవ్వాలి. అది కూడా ఇలా చెప్పి 2-3 రోజులు క్లియర్ చేస్తామని చెప్పారు. పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఒక 5-6 రోజుల్లో ఇప్పుడు ప్రొసీజర్ తప్ప ఇంకోటి లేదు. ఇది శాంక్షన్ అయిన డబ్బులే, ఇది డిస్ప్యూట్ కూడా లేదు. అది 2,800 కోట్ల దగ్గర రిలీజ్ చేయాలి, అది రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే అందుకని ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టి ముందుకెళ్ళాం. 4,000 కోట్ల పైన వడ్డీ కూడా మనం భరిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక అనుకున్నాక నిన్న కూడా మా వాళ్ళు లెక్కేసి ఒక 350 కోట్లు 400 కోట్లు ఇప్పటికే వడ్డీ అయింది మనకు రీఎంబర్స్మెంట్ రావడానికి ఇవన్నిటికి. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీ హావ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్, మనం ముందుకెళ్తాం. ఇంకా రావాలి, ఈఏపీ కింద మనకు రావాలి, డెఫిసిట్ ఫైనాన్స్ రావాలి, రైల్వే జోన్ రావాలి, ఇవన్నీ కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆయన పాజిటివ్గా ఉన్నారు, అన్ని ఎగ్జామిన్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మా మినిస్టర్ని ఎంపీస్ రమ్మని చెప్పారు. రేపటి నుండి అన్ని సార్ట్ అవుట్ చేస్తాను హామీ ఇచ్చారు. అభ్యర్థి సార్ట్ అవుట్ చేస్తాను ఆశిస్తాను. అక్కడ పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి, పెట్రోకెమికల్ కారిడార్ కింద పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి పెట్టడానికి డిస్కస్ చేశాం. చాలా ఇన్సెంటివ్స్ అడుగుతున్నారు. అన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే అది బైఫర్కేషన్ యాక్ట్లో కూడా ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి లేకుంటే వాళ్ళకు ఏదైతే లాసెస్ ఉంటాయో బిగినింగ్లో మనల్ని డబ్బులు ఇమ్మంటున్నారు. గ్యాప్ ఫండింగ్ అంటే చాలా ఎక్కువ అవుతుంది. దగ్గర 6,000 నుంచి 7,000 కోట్లు అడుగుతున్నారు. అది కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది, వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం చెప్పాం, అది డిస్కషన్లో ఉంది. అది కూడా కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఎవరు కూడా ఒక కొంచెం ప్రతి ఒక్కరు కూడా బ్యాలెన్స్ ఉండాలి. అట్లా కాకుండా వేరే వాళ్ళని కించపరిచే విధంగా మన పుస్తకాల్లో కానీ మన వ్యాఖ్యల్లో కానీ దీంట్లో ఉన్న కూడా నష్టం వస్తుంది. సమాజంలో అలాంటి ద్వేషాలు కలిగించే పరిస్థితి ఎక్కడా రాకుంటే మంచిది. అందరూ కూడా బ్యాలెన్స్గా ఉండాలి, సమయంలో పాటించాలి.
ఆయన పైన ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని డిమాండ్ కూడా వస్తుంది. ఉన్నాయి మనం మాట్లాడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వెరీ క్లియర్, ఎక్కడ కూడా అలాంటి పబ్లికేషన్స్ అన్ని పబ్లిసైజ్ చేయడానికి ఏం లేదు. ఒకవేళ చేసినా సర్క్యులేషన్ లో కూడా ఉండడానికి కరెక్ట్ కాదు. నాట్ అవైలబుల్ ఆన్ ద ప్లేస్. థ్యాంక్ యూ.